వాట్ ఇస్ ద పబ్లిక్? ఈ రోజు మేము ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చూడడానికి హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ ఫోర్ట్ కి పోతున్నాం. మరి అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే ఎవరో కాదు మన కేసీఆర్ సార్. ఈ రోజు మన యాక్సెసరీస్ చాలా సింపుల్. మన అవుట్ఫిట్ కు ఒక డీసెంట్ అండ్ పర్ఫెక్ట్ లుక్ కోసం చేతికి ఒక స్మార్ట్ వాచ్. చేతికి ఎప్పుడు పెట్టెక్కడం పెట్టుకోకుండా ఈ రోజు మాత్రం ఇండియా కలర్ బ్యాండ్ తోటి రీప్లేస్ చేద్దాం. చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వస్తుందంటే నైట్ మొత్తం నిద్ర పట్టకపోతుండే. వేసుకునే వైట్ అండ్ వైట్ డ్రెస్ కి మంచిగా అయన్ చేసుకుని కొత్త బట్టలు లాగా దాచిపెట్టుకుంటే నైట్ మొత్తం జాగారం చేస్తూ ఎప్పుడు తెల్లారుతుందా బట్టలు ఎప్పుడు వేసుకుందామా అని చాలా ఉత్సాహం ఉంటుండే. దాంతో పాటు ఇంకా మనకు కావాల్సిన ఫ్లాగ్ చేతికి పెట్టుకునే బ్యాండ్లు రెడీ చేసుకుని పొద్దు పొద్దునే 4 గంటలకు 3 గంటలకు లేచి రెడీ అయ్యి కూర్చుంటుండే. ఇదంతా స్కూల్లో ఉన్నప్పుడే చాలా సిస్టమేటిక్ గా చాలా హ్యాపీగా ఉంటుండే. ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వస్తుంటే అదొక పండగ లాగా ట్రీట్ చేస్తుండే. నిజాలు మాట్లాడుకుంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా అయిపోయినాక ఒక్కసారి జాబ్ వస్తుంది. ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా ఏదైనా ఒక హాలిడే లాగా ట్రీట్ చేస్తున్నారు. ఒక సెలబ్రేషన్ లాగా ట్రీట్ చేస్తారు. పొద్దున్న 4-5 గంటలకు లేవడం కాదు 12 అయినా ఎవరు లేస్తలే. ఇది జస్ట్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. మీ మాట్లాడిన దాంట్లో మీ మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ వెరీ సారీ, వెళ్ళి బాయలు దూకండి. ఈ డైలీ యాపిల్ కీప్స్ డాక్టర్ అవే. కూట అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చెప్పాలనుకుంది ఏంటంటే యాపిల్ తింటే కొంచెం హెల్త్కి మంచి. ఇంకా బయట ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి పోతే లేట్ అవుతుంది అని చెప్పేసి యాపిల్ తిని అయితే మేము స్టార్ట్ అయ్యాం. బయట డెకరేషన్స్ వేరే లెవెల్ చేసుకున్నారు అందరు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఆఫీస్ లో, వాళ్ళ రెస్టారెంట్ లో, మాల్స్ లో స్టాఫ్ తోటి, వాళ్ళ కొలీగ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఆటోకి అయితే మస్తు ఎగురుతుంది మన జెండా. మన బ్రో కూడా వచ్చేసాడు, ఇంకా కలిసి స్టార్ట్ అయిపోయి. ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఎగ్జాక్ట్ 10 కని చెప్పేస్తున్నారు. సో మా లొకేషన్ నుంచి ఒక గంట సేపు పడుతుంది కాబట్టి 7-8 కి మేము స్టార్ట్ అయిపోయాం. అదేంటి అలో లేదా? పొద్దున్న లేచి ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి లోపలికి అలో లేదని ఆపేసినారు. పోలీస్ సార్ అడిగితే 12 తర్వాత అలో చేస్తారని చెప్పిండు. అసలు ఏమైంది, ఎందుకు అలో చేస్తలేరు, మళ్ళీ ఒకసారి క్లారిటీగా కనుక్కుందాం. అమ్మయ్యా ఫైనల్లీ చాలా హ్యాపీ. విన్నారు కదా మీరు కూడా, ఇక్కడ నుంచి బైక్ అనేది అలౌ లేదు కానీ వాక్ లో అలౌ ఉంది. సో సార్ బైక్ అక్కడ పార్క్ చేసుకుని వాక్ లో వెళ్ళొచ్చు అన్నాడు. సో ఇంకా మేము బైక్ అక్కడ పార్క్ చేసుకుని వాకింగ్ స్టార్ట్ చేసాం. కొంచెం దూరమే, కష్టమే, బట్ పోదాం. లోపల ఎంటర్ కాగానే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. లోపల ఏం జరుగుతుంది, లోపలికి పోన వాళ్ళు ఎల్ఈడి స్క్రీన్ లో చూసుకోవచ్చు అనమాట. మనం లోపల ఎంటర్ కాగానే మనకి గోల్కొండ చెరువు అనేది ఇక్కడ కనబడింది. గోల్కొండ ఫోర్ట్ కి పోవడం మాత్రం నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా మీరు గోల్కొండ ఫోర్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఎవరైనా గోల్కొండ ఫోర్ట్ ఇంత ముందు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనం గోల్కొండ ఫోర్ట్ లో చూడాలంటే జేహెచ్ఎంసీ నుంచి మనకు ఒక పాస్ అయితే ఉండాలంట. దాని గురించి అయితే మినిమం అంటే మినిమం కూడా ఐడియా లేదు మాకు. ఆన్లైన్ లో టికెట్ తీసుకుంటూ పంపిస్తారని ఆన్లైన్ లో తీసుకుంటే ఫస్ట్ గేట్ లో అయితే అలౌ చేశారు. సో మీరు కూడా ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఫ్యూచర్ లో ఎప్పుడైనా గోల్కొండలో చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా నియర్ బై జేహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి పాస్ తీసుకోండి. ఫస్ట్ గేట్ లో అయితే ఏం అనలేదు, సెకండ్ గేట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం వాళ్ళు అలా చేస్తారో లేదో. చిన్న పిల్లలు కూడా మాతో భయ మమ్మల్ని కూడా తీసుకోబో అంటే వాళ్ళని కూడా టికెట్ తీసుకొని మేము తీసుకోబోతున్నాం లోపలికి. బట్ మాకు ఇంకా షూర్ లేదు ఎలా చేస్తారో లేదో. మేము అనుకున్నట్టే మమ్మల్ని అయితే వాళ్ళు అలో చేయలేదు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ నుంచి పాస్ ఉండాలంట. మేము తీసుకున్న ఆన్లైన్ పాస్ అయితే ప్రజెంట్ కి పనికి రాదు, 12 తర్వాత ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయాక వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఎంతైనా మన సీఎం కేసీఆర్ సార్ వస్తున్నారు కాబట్టి చెకింగ్ అనేది చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. పాస్ లేకుండా మాత్రం అస్సలు అలో చేయట్లేదు. ఎవరో పొలిటీషియన్ రాగానే అందరూ ఒకటేసారి లోపల గురుకుతుండే అనమాట. మేము కూడా ఛాన్స్ దొరుకుతుందేమో, లోపలికి పంపిస్తారేమో అని ఉరుకుతున్నాం. కానీ మన పోలీసు వాళ్ళ గురించి తెలిసిందే కదా, వెంటనే వెనక పంపించేస్తున్నారు. స్ట్రిక్ట్ గా జరుగుతుంది ఎందుకంటే సీఎం కేసీఆర్ సార్ వస్తున్నాడు కాబట్టి. అసలు పాస్ లేకుండా పంపించే సిచ్యువేషన్ కనబడట్లేదు అక్కడ. అందరి దగ్గర పోయినాక ఇంకా చూడండి ఎట్లు ఉరుకొస్తున్నారు. మన పోలీసు సార్లు వెనక పంపిస్తున్నారు. నువ్వు ఇక్కడైతే తోసేస్తున్నారని గొడవ కూడా పెట్టేసుకుంటున్నారు కొంతమంది. ఈ బై అయితే కేసీఆర్ సార్ వచ్చిందని చెప్తున్నాడు. వెనక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారనమాట, అందులో చూడొచ్చు మనం. కేసీఆర్ సార్ వచ్చే టైం అయితే అయిందనమాట, అందుకే చూస్తున్నారు కదా చాలా అయితే చాలా ఆడావిడి చేస్తారు. కనీసం ఇక్కడ ముందు నిలబడే ఛాన్స్ కూడా ఇవ్వట్లే అందరినీ వెనకకి తోసేస్తున్నారు. దూరంగా చూసుకుంటే అక్కడ కేసీఆర్ సార్ కార్లు అనేది లోపలికి వస్తున్నాయి, లోపలికి పంపిస్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ చాలా ఆడావిడి అనేది చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ సార్ అనేది ఇండిపెండెన్స్ డే ఎందుకు వచ్చింది, ఎందుకు జరుపుకుంటాం అనేది ఒక బ్రీఫ్ అనేది వాళ్ళందరికీ చెప్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది. అక్కడ చూడండి మీరు దూరంగా అయితే పోతున్నాయి మీకు కేసీఆర్ సార్ కార్లు. చాలా అంటే చాలా కార్లు లోపలికి అయితే పోతున్నాయి. ఇది చిన్న పోరగాళ్ళని చూడండి ఎక్కి మరి చూస్తాను అంత ఎక్సైట్మెంట్ తోటి. చిన్నప్పుడు మాకు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ పోలీసు వాళ్ళు చూస్తే మాత్రం ముడ్డు మీద వేస్తారు. ఇప్పుడైతే లోపలికి పంపారు, ఇక 12 తర్వాత పోవాలి. అప్పటిదాకా లోపల ఎలా జరిగిందో ఈ ఎల్ఈడి స్క్రీన్ లో మీకు చూపిస్తాను. చూడండి అక్కడ కేసీఆర్ సార్ కార్ వచ్చింది. ఇగో కేసీఆర్ సార్ దిగుతున్నాడు. రాష్ట్రాన్ని ఎన్నో ఎత్తులకు ఎదిగేలా నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు
అబ్బబ్బబ్బా లోపల అయితే వేరే లెవెల్ ఉన్నది మీరు కనిపిస్తుంది కదా. ఈ సెలబ్రేషన్ చూడడానికి మేము చాలా దూరం నుంచి వచ్చాం బట్ పాస్ లేకుండా అలో చేయలేదు బట్ నెక్స్ట్ టైం అయితే పక్కా చూస్తాం. ఫ్లాగ్ హోస్టింగ్ అయితే సక్సెస్ఫుల్ గా మన కేసీఆర్ సార్ అయితే చేశారు. ఆ తర్వాత అయితే చూసారు కదా మన పోలీస్ సార్లు చాలా మంచిగా సెల్యూట్ అండ్ పరేడ్ చేశారు. అండ్ ఈ స్కూల్ కిడ్స్ కూడా డ్రిల్ అనేది చాలా అంటే చాలా బాగా చేశారు. సో వాళ్ళ అటైర్ కూడా చూడండి మన ట్రై కలర్స్ తో ఎంత ప్లెజెంట్ గా కనిపిస్తుందో. ఆ లొకేషన్ ఆ వైబ్స్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు. అనవసరంగా లోపలికి వెళ్లే ఛాన్స్ మిస్ చేసుకున్నామా? ఇదంతా ప్రీ ఇంటిమేషన్ మాకు ఉండుంటే ఖచ్చితంగా మేము చేసే వాళ్ళం. నెక్స్ట్ టైం అయితే రిపబ్లిక్ డే కి ఖచ్చితంగా లోపలికి పోతాం. సో సక్సెస్ఫుల్ గా ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అనేది అయిపోయాయి. 12th తర్వాత లోపలికి వెళ్ళి ఆ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ఉన్న ఏరియా ఎలా చేశారో ఎలా డెకరేట్ చేశారో అంతా మీకు చూపిస్తాను. సో లైవ్ సెలబ్రేషన్ చూద్దామన్న మాకు చాలా డిసప్పాయింట్ అయింది పాస్ లేకపోవడం వల్ల. సో మీరు కూడా రావాలంటే ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం వస్తే పాస్ తీసుకొని రండి. కూరగాయలు అయితే మళ్ళీ ఎక్కి చూస్తున్నారు. ప్రొటెక్షన్ కోసం సిగ్నల్ రాకుండా జామర్లు పెట్టారు. వీళ్ళ అటైర్ చూసారా ఎంత ప్లెజెంట్ గా ఉందో. చిన్నప్పుడు అయినా ఎంజాయ్మెంట్ వేరే లెవెల్. 12th తర్వాత అయితే మేము లోపలికి పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. పక్కనే ఇక్కడ ఒక టోమ్ ఉంటే అది కూడా ఎక్స్ప్లోర్ చేసినాం. మొత్తం వీడియో ఇక్కడ పెడితే లెంది అవుతుందని చెప్పేసి నేను పార్ట్ 2 లాగా పెడుతున్నాను. పార్ట్ 2 వీడియో కూడా త్వరలోనే నేను రిలీజ్ చేస్తాను. వాళ్ళకి వీడియో ఎంత వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. మంచి కంటెంట్ ఇస్తా.